కమలాపూర్ మండల కేంద్రంలో నిన్న కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షం వల్ల ధాన్యం నీట మునగడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాధాని ఇక్కడ రమ్మను. రైతులు నిండా మునిగాడు. దీనికి కారణం ఐకేపీ వల్ల, లేకపోతే వర్షం ఎవరిని నిందించాలని అర్థం కావట్లేదు. ప్రభుత్వం కూడా ఎవరికి సాయం చేయట్లేదు. మేము ఏం చేసినాం నిన్న, మొన్న రెండు రోజులు హాలిడేస్ అన్నారు. నిన్న ఏం చేసినావు, మాకు మాయిశ్చర్ వచ్చింది, 12 మాయిశ్చర్ వచ్చినా కూడా మాకు భారదానియ్యలేదు. భారదాని అయిపోయేసరికి మేము ఇట్లనే వదిలిపెట్టిపోయేసరికి రాత్రి అకాల వర్షం కొట్టింది. ఈ వర్షానికి మాకు 10 బస్తాల వడ్లు వర్షాన్ని కొట్టుకుపోయినాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ ఉన్న ఐకేపీ నిర్వాహకులా, లేకపోతే గవర్నమెంట్లా, లేకపోతే వ్యవసాయాధికారుల? పైన కనీసం కప్పుకోవడానికి టార్పలిన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమంటే మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, ఇది మీదే. ఇప్పుడు తడిసిన వడ్లను తీసుకోమంటే తీసుకోగలుగుతారా? మరి మాకు న్యాయం చేయగలుగుతారా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వ్యవసాయాధికారులా, ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లా? ఇక్కడ ఉన్నటువంటి కూడా కనీస వసతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. పేరుకేమో ఐకేపీ సెంటర్, కానీ కొనడానికి మాత్రం ఎవరు రారు. రైతుదే రాజ్యం అంటారు. రైతు ఎక్కడ రాజ్యం ఉన్నది? రైతుకి ఏం న్యాయం జరుగుతుంది? మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. నాకు మ్యాచ్లు వచ్చినాయి. నాకు మ్యాచ్లు వచ్చినా కూడా బాధలు లేకపోవడం వల్ల నాకు ఈ వర్షానికి వచ్చి నాకు ఈ వడ్లన్నీ నాకు నష్టపోయింది. నాకు ప్రభుత్వం ఏదో ఒక రకంగా చేసి నాకు నష్టపరిహారం కల్పించాలని కోరుకుంటున్నాను.